ఉద్యమానికి ఊపిరిపోసిన మేధావులు ఒకప్పుడు ఇదే తెలంగాణలో సమ్మక్క సారక్కల వీరత్వం సర్వై పాపన్న ధీరత్వం నిజాం హజాంని ఓడగొట్టి రజాకారులను తరిమి కొట్టిన మన తాతల పోరాటం సబ్బండ వర్ణాల సమరంతో సాధించుకున్న మన తెలంగాణ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో టీజీఎస్ పార్టీ అధినేత కోదండరామ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే బాగున్నారా సార్ సార్ ఎన్నో పోరాటాల గడ్డ మన తెలంగాణ ఎందరో అమరుల బలిదానం తర్వాత సాధించుకున్న బంగారు తెలంగాణ ఇప్పుడు ఎక్కడిదాకొచ్చిందంటే వచ్చిందంటే ఎక్కడికి పోలే అన్నే ఉన్నది అందరం కొట్లాడినప్పుడు ఏమనుకున్నామంటే తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతాం వాస్తవానికి అభివృద్ధి కావాలంటే ఇంకొన్ని నిధులు ఇస్తాము మీ నిర్ణయాలు మీరు తీసుకోవటానికి ఒక ప్రాంతీయ కమిటీ ఇస్తామని కూడా అన్నారు అప్పుడు ఆంధ్ర పాలకులు అంటే మనం అందరం చెప్పిన సమాధానం ఏంటంటే మాకు ఇంకా మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతికే పరిస్థితి వద్దు మాకు మీరు విధిల్చేటువంటి ఎంగిలిమెతుకులు కూడా వద్దు వనరులు మేమే అనుభవించే అధికారం మా భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు మేము తీసుకునే అవకాశం మా సంస్కృతిని కాపాడుకునే ఒక పరిస్థితి ఇవన్నీ కావాలంటే స్వయం పాలన తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి మేము ఆత్మగౌరవంతో బతకడానికి స్వయం పాలన తప్ప ఇంకొక మార్గం లేదు ఆ స్వయం పాలనకు మాకు అవకాశం కావాలి అందుకని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడవలసిందే అని చెప్పినాం ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం దెబ్బతిన్నది మనం ఇవాళ ఆనాటి ఆంధ్ర పాలకుల వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటుండంటే పెన్షన్లు ఇచ్చిన రైతుబంధు ఇచ్చినా కరెంట్ ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన ఇంకేం చేయాలి ఏ పాలకుడైనా ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు అంటున్నారు ఎన్ని చేసినా ఉన్నది ముఖ్యం కాదు ఆత్మగౌరవాన్ని ఎంతగా పడిన అన్నదే చాలా ముఖ్యం ఈ కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆత్మగౌరవం అనేది సంపూర్ణంగా అంటే కేసీఆర్ పరిపాలనలో ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతీయబడింది అని అంటే ఏం చెప్తానంటే నిరంకుశ పాలన ఇవాళ ఒక కుటుంబం తన ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో అది చెల్లదు అది నడవదు అట్లాంటి పాలనను ఎవరం కూడా కోరుకో కాబట్టి వాళ్ళ తెలంగాణలో ఒక ప్రత్యేక రాష్ట్రం మనం ఏర్పడ్డం అంటే దానికి ఒకే ఒక ప్రాథమిక కారణం అందరం కూడా గౌరవప్రదంగా మన భవిష్యత్తును నిర్ణయించుకునే ఒక అవకాశాన్ని పొందుతాము మన అస్తిత్వాన్ని కాపాడుకుంటాం మన సంస్కృతిని పరిరక్షించుకుంటాం అని చెప్పి అనుకున్నాం అనుకుంటే ఇవాళ కేసీఆర్ పాలనలో మనకు లేదు ఈ అవకాశం లేదు ఆయన నిరంకుశంగా పాలిస్తాడు నేనేం చేస్తే అదే కరెక్టు మీరు ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు ఏదన్నా అడగటం అంటే అభివృద్ధికి అడ్డం పడ్డది తప్ప మరొకటి కాదు కాళ్ళల్లో కట్టబెట్టినట్టు మీరు అడ్డం వస్తే మాత్రమే ఊకునే ప్రసక్తే లేదు మేము ఎంతటి చర్యలైనా తీసుకుంటామని అనేక పర్యాయాలు హెచ్చరికలు చేశాడు అందులో భాగమే ధర్నా చౌకులు మూసేసిండు ఎక్కడ ఎవరు నిరసన తెలిపినా అరెస్టులతో సమాధానం చెప్పినరు తప్ప సమస్య తెలుసుకొని సమాధానం పరిచే ప్రయత్నం అయితే ఎన్నడూ కూడా రాలేదు జరగలేదు ఎవరు ప్రగతి భవన్ దగ్గరికి పోయినా తమ కష్టం చెప్పుకుందామని ప్రయత్నం చేసిన వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పంపినారు లాకప్లో కూర్చోబెట్టిండ్రు తప్పగానే వాళ్ళ మాట వినలేదు ఎక్కడ కూడా మనం ఇలా ఈ గవర్నమెంట్తో మాట్లాడే అవకాశమే లేదు ఇది ఆత్మగౌరవం మీద దాడి కాకపోతే ఇంకేందంటే మన దేశంలోనే తెలంగాణ లాంటి రాష్ట్రము పథకాలు కానీ ఐటీ కారిడార్స్ కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇరవై నాలుగు గంటల విద్యుత్ కావచ్చు ఇలా చూసుకుంటూ పోతే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నారు మీరు ఎన్నిచ్చినా మనిషిని మనిషిగా గుర్తించకపోతే లాభం ఏందండి నా కింద బానిసల్లాగా మీరు నేను చెప్పిన విధంగా నా చెప్పు చేతుల్లో ఉండాలి అని కోరుకుంటే ప్రజలు ఇష్టపడరు అది మనిషి స్వభావం కాదు మనిషి అనేటోడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఆత్మగౌరవంతో ఇజ్జత్తోని బతకాలనుకుంటాడు తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇజ్జత్తో బతకాలనుకుంటాడు నువ్వు ఇజ్జత్ మానం లేకుండా చేసినాక ఏం లాభం అండి మీరు ఇవాళ కేసీఆర్ పాలనలో ధాన్యం అమ్మటానికి మార్కెట్కు పోతే అక్కడ ఆ రైతు ఏ రైతునన్న మీరు అడగాలి నిజంగా ఇక్కడ మాకు వీసమెత్తు గౌరవం లేదు మేము ఇటు వచ్చి కూర్చుంటే ఎప్పుడు కొంటారు తెలియదు ఈలోగా వానబడి తడిస్తే మళ్ళీ దాన్ని ఉల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ కుప్ప చేసుకోవాలి వరి ధాన్యం విషయానికి వస్తే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది అని చెప్పేటువంటి మాటలు ఇప్పుడు మనం టిఆర్ఎస్ లో చూస్తూ ఉన్నాం సో అలాంటి వరిని కొనాలంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రైతులకు ఎప్పటికీ మొండి చేయి చూపిస్తుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం తప్ప అంటారా కేంద్ర ప్రభుత్వం తప్ప అంటారా వరి విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఇద్దరిదే తప్పు కేంద్ర ప్రభుత్వము నేను గీవు ధాన్యమే అని షరతులు పెట్టడానికి వీలు లేదు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకించి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పిందంటే మీ దగ్గర నూక శాతం పెరుగుతుంది ఎందుకంటే వేసంగికి వచ్చేసరికి ఎండ వేయడం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఉడకబెట్టి పారాబాయిల్డ్ పద్ధతుల్లో మీరు బియ్యం చేయగలిగితేనే లాభము అని అప్పుడు దాన్ని అమ్ముకోగలిగింది కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగిపోయింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే పారాబాయిల్డ్ బియ్యం మేము కొనమని ఎకాఎకిన ఈ మార్పు అనేది సాధ్యం కాదు దీన్ని పారాబైల్డ్ వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకు మారటానికి సమయం పడుతుంది ప్రభుత్వం ఆ మార్పుకు కావలసిన సహాయాన్ని అందించాలి టెక్నికల్ సహాయం అందించాలి ఆర్థిక సహాయం అందించాలి అప్పుడు మెల్లమెల్లగా ఈ మిల్లులో టెక్నాలజీ మార్చుకొని ఒక కొత్త టెక్నాలజీ ఇవాళ రేపు జపాన్ టెక్నాలజీ వచ్చింది స్టీమ్ ఆ బియ్యం పడతారు అప్పుడు నూక శాతం బాగా తక్కువ ఉంటుంది అట్లాంటి కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోగలిగితే అది చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సమస్య రాదు ఆ టెక్నాలజీ మారటానికి సమయం పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వంబట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడున్న పెద్ద పరిస్థితుల్లో కేంద్రంతో చేయవలసిన ప్రయత్నం చేస్తూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ధాన్యం కొనుగోలుకు ఏం చర్యలు తీసుకోవచ్చు అనేది ఆలోచించాలి కొంత నూక శాతం పెరుగుతుంది కాబట్టి